చాలా మంది నన్ను అడుగుతున్నారు మెమరబుల్ గిఫ్ట్స్ అంటే క్యాస్టింగ్ కావచ్చు, రెజినార్ట్స్ కావచ్చు, మనరాజమండ్రిలో ఎక్కడ ఉంటాయి అక్క అని చెప్పేసి. మనకి చాలా తక్కువ బడ్జెట్ లో మెమరబుల్ గా 200 రూపీస్ నుంచి కూడా ఇక్కడ మీరు మీ లవ్డ్ వన్స్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటాయి మేడం ఇవన్నీ కూడా? 200 నుంచి ఉంటాయి మ్యామ్. ప్రిజ్ మ్యాగ్నెట్ గా పెట్టుకోవచ్చు లేదా వాల్ హ్యాంగింగ్ గా పెట్టుకోవచ్చు. ఇది యాక్చువల్లీ వాళ్ళ పెళ్లిలో వరమాలాస్ ఉంటాయి కదా, డ్రై అయిపోయాక ఇలా ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. సూపర్ ఐడియా అండి. ఫస్ట్ మ్యాటర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళ డీటెయిల్స్, నేమ్స్, ఫోటో చూసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్నెస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ చూస్తే వరమాల, ఇక్కడ చూస్తే వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి తాళిలో వేస్తారు కదా. ఎవ్రీ మదర్ కి మెమరబుల్ అన్నమాట. అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి బర్త్ అప్పటి వరకు అన్ని ప్రతి డీటెయిల్స్ ఇందులో ప్రిజర్వ్ చేస్తాము. అయితే బేబీ కాస్టింగ్స్ అండి. ఇప్పుడు బేబీవి 2 హ్యాండ్స్ 2 లెగ్స్ తీసుకొని మౌత్స్ తీసుకొని దాన్ని అంతా ఫినిషింగ్ పెయింటింగ్ చేసి ఇలా ఫ్రేమింగ్ లో మీకు చేసిస్తాం అన్నమాట. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మీ అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అన్నమాట. అదేంటి అంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు మనకి మెమరబుల్ గిఫ్ట్స్ అంటే క్యాస్టింగ్ కావచ్చు, రెజినార్ట్స్ కావచ్చు, మనరాజమండ్రిలో ఎక్కడ ఉంటాయి అక్క అని చెప్పేసి. ఈ రోజు మీకు ఆ వీడియోనే షేర్ చేయబోతున్నాను అన్నమాట. మన రాజమండ్రిలో ఉన్న ముద్దా క్యాస్టింగ్ దగ్గరికి అయితే ఈ రోజు మనం వచ్చేసామండి. ఇక్కడ మనకి బేబీ క్యాస్టింగ్స్ కావచ్చు, రెజినా ఆర్ట్స్ కావచ్చు, మనకి చాలా తక్కువ బడ్జెట్ లో. ఒకవేళ మీరు రెజినా ఆర్ట్ కీ చైన్స్ ఇవ్వాలి అనుకుంటే మెమరబుల్ గా 200 రూపీస్ నుంచి కూడా ఇక్కడ మీరు మీ లవ్డ్ వన్స్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నమాట. అటువంటి యూస్ఫుల్ వీడియో రోజు మనం చూడబోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ వర్క్ ఎలా ఉంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. మనకి ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారండి, మీరు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో లొకేషన్ తో సహా మెన్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు అయితే వీళ్ళ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి చెప్పాను కదా మనం ముద్రా క్యాస్టింగ్స్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. మనం కొన్ని డీటెయిల్స్ మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. హాయ్. హాయ్. మాది వచ్చేసి ముద్ర కాస్టింగ్స్ అండ్ రెజినార్ట్స్ అండి. మా దగ్గర బేబీ కాస్టింగ్స్ అండ్ రెజినార్ట్స్ మెమరబుల్ గిఫ్ట్స్కి సంబంధించి చాలా గిఫ్ట్స్ ఉంటాయి. అండ్ మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తూ చెప్తాను, ఒకసారి చూడండి. ఇవి వచ్చేసి రీసెంట్గా చేసిన రాఖీ మోడల్స్ అండి. అండ్ మీరు ఇలానే కీ చైన్స్ కూడా మేము తయారు చేసి ఇస్తామన్నమాట. అంటే మనకి రాఖీ కావాలి అంటే పిక్ ని, మన పిక్ ని యాడ్ చేసి కస్టమైజేషన్ చేయొచ్చు. అవునండి. ఇదే మోడల్ ఆ ఉంటుందండి? డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ కూడా అవుతుంది. మీరు ఏ మోడల్ కావాలి, ఎలా కావాలి అంటే కూడా దాన్ని బట్టి మేము చేసేస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నవి రాఖీస్ అండి. ఇదే ప్యాటర్న్ లో మనకి కీ చైన్స్ కూడా వస్తాయంట మేడం. స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటాయి మేడం ఇవన్నీ కూడా? 200 నుంచి ఉంటాయి మ్యామ్. స్టార్టింగ్ మీరు సెలెక్ట్ చేసుకునే మోడల్ ని, కస్టమైజేషన్ ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ వస్తుంది. అవునండి. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న బ్రేస్లెట్ మోడల్స్ అవి ఉన్నాయి కదా, సో అలాగా మేము బ్లాక్ బీడ్స్ తోటి, గోల్డ్ కలర్ చైన్స్ తోటి అలా కూడా అటాచ్ చేసి ఇస్తాం. అంటే లేడీస్ హ్యాండ్ కి కూడా బ్రాస్లెట్ లాగా పెట్టుకుంటున్నారు బ్లాక్ బీడ్స్. మీరు ఏదైనా రోజ్ ఫ్లవర్ అలా మెమరబుల్ గా పెట్టుకున్నవి కానీ అలాంటివి కూడా మేము దానిలో పెట్టేసిస్తాం. ఫ్రిజ్ మ్యాగ్నెట్. అండ్ మీరు ఇంకా కావాలంటే పెద్ద సైజెస్ లో కూడా ఇవి చేసుకోవచ్చు. ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ జస్ట్ లైక్ మనం బర్త్డే గిఫ్ట్స్ కి కూడా ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు అండి. సూపర్ ఉన్నాయండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి లో బడ్జెట్ లో గిఫ్టింగ్ పర్పస్ అన్నమాట. మీరు ఫ్రిజ్ మ్యాగ్నెట్ గా కావచ్చు, లేదు అంటే వాల్ హ్యాంగింగ్ గా కావచ్చు. ఇది చూడండి, ఇది కంప్లీట్ సైజ్ ది కూడా కావాలంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్ గా పెట్టుకోవచ్చు లేదా వాల్ హ్యాంగింగ్ గా పెట్టుకోవచ్చు. ఓకే. ఏదైనా ఫ్రేమ్ లాగా కబోర్డ్ లో నార్మల్ ఏదైనా పెట్టుకోవచ్చు. మనకి ఇది హ్యాంగింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఇచ్చారనమాట. చూడండి, కపుల్స్ అన్నమాట. మనము యానివర్సరీ గిఫ్ట్స్ గా లేదంటే బర్త్డే గిఫ్ట్స్ గా పేరెంట్స్ కి ఇవ్వాలి అనుకున్నా సరే ఇవ్వచ్చు. బాగున్నాయండి. సైజ్ అనేది మన ఇష్టమా అండి కస్టమైజేషన్? అవును మ్యామ్, సైజెస్ యాక్చువల్లీ మీకు ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదైతే 8 ఇంచెస్ అన్నమాట. ఓకే. 8 ఇంచెస్ సైజ్ మీకు 2 ఇంచ్ నుంచి కూడా ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. 2 ఇంచ్ నుంచి కూడా ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. మనం బెస్ట్ మెమరీస్ని మనం క్యాప్చర్ చేసుకొని ఇలా మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ గిఫ్ట్స్ అనేవి చాలా బాగున్నాయండి. మీరు చూడండి, ఇలా మనకి మ్యారేజ్ డేట్ని, వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఇలా మనం మెమరీగా పెట్టుకోవచ్చు. చాలా బాగుందండి. అండ్ ఇది ఏంటి మేడం? ఇది
ఇది యాక్చువల్లీ వాళ్ళ పెళ్లిలో వరమాలాస్ ఉంటాయి కదా. ఓకే ఓకే, వరమాల అంటే దండలు వేసుకుంటారు కదా, డ్రై అయిపోయాక ఇలా ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. సూపర్ ఐడియా అండి. అసలు ఎప్పటికైనా ఇలాగే ఉంటాయండి, అలాగే ఉండిపోతాయి. ఓకే, సో పెళ్లిలో యూజ్ చేసే దండలు చాలా మందికి పాడేయడం ఇష్టం ఉండదు చూడండి, అటువంటి వాళ్ళు సో ఆ ఫ్లవర్స్ దండల్ని మీరు ఇక్కడికి ఇస్తే కనుక మీరు ఇలాగా రెజినా ఆర్ట్స్ లో యూజ్ చేసి మనకి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ని తయారు చేసి ఇస్తారనమాట. ఇది మనకి ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇలానే ఉంటుంది అనమాట. సో ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి, వరమాల పాడేయకుండా ఇలా మనం యూస్ చేసుకోవడం, మన పిక్స్ ని కస్టమైజేషన్ చేయించుకొని మనం మెమరబుల్ గా దాచుకోవచ్చు అనమాట. అందులోనే ఇది ఒక మోడల్, ఇది కూడా వరమాలకి బీడ్స్ అమీన్ మొత్తం ఇవన్నీ పెళ్లిలో యూస్ చేసినవేనండి. పెళ్లిలో వాళ్ళ దండలు ఉన్నాయి కదా, వాటిలో యూస్ చేసినవి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, క్యూట్ గా ఉంది. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగా వచ్చినాయి. ఇవైతే ఎక్కడి నుంచి ఉంటాయి మేడం ప్రైజెస్? మనకి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇది వచ్చేసి 2500 అన్నమాట. ఓకే, సైజ్ కూడా చాలా పెద్దది వచ్చింది, పెద్దది 10 inches ఉంటుంది. ఓకే ఓకే, మీకు 2500 చాలా చాలా బాగుందండి. సో మనకి ఏంటంటే వరమాల ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. సో ఎక్కడి నుంచి అయినా సరే వీళ్ళకి కొరియర్ చేసేస్తే గనక వీళ్ళు చేస్తారంట. ఆల్రెడీ ఒకటి వచ్చిందంట, చెప్పండి మేడం దీని డీటెయిల్స్. యాక్చువల్గా ఇది కర్నూలు నుంచి నాకు పంపించారండి. ఓకే, అంటే వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ దండల్ని మీకు పంపించారు? దండల్ని నాకు పంపించారు కొరియర్ లో. ఓకే, అండ్ వాళ్ళు దండలు తీసుకొని నేను హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోయింది ఇలాగా. ఇది ప్రాసెసింగ్ లో ఉందా? ప్రాసెసింగ్ లో ఉంది, ఊరికే జస్ట్ చూస్తారన్నట్టు తీసుకొచ్చాను. సో ఇక్కడ వాళ్ళ ఫోటో అండ్ డీటెయిల్స్ అవి వస్తాయి. బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వాళ్ళ దండల్ని యూజ్ చేసి పైన వాళ్ళ ఫోటోస్ అవి పెట్టి మళ్ళీ మనకి ఫ్రేమింగ్ రెజిన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక చూసారో అవుట్పుట్ వస్తుంది, అలాగే వస్తుంది అన్నమాట. నైస్ అండి, నైస్ ఐడియా, చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి, నేను అన్ని వీడియోలో చూపించలేను కానీ కొన్ని చూపిస్తున్నాను. చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఇది కూడా వాళ్ళ డేట్ అన్ని మెన్షన్ చేశారండి ఇక్కడ. అవును మ్యామ్, ఫస్ట్ మెట్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళ డీటెయిల్స్, నేమ్స్, ఫోటో, ఇలా అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క యూనిక్ గా ఉంటుంది, యూనిక్ గా ఉంది, కంప్లీట్ గా యూనిక్ గా ఉంది. హ్యాండ్ మేడ్ కాబట్టి మీకు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్నెస్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే ఫింగర్ ప్రింట్స్, ఇక్కడ చూస్తే వరమాల, ఇక్కడ చూస్తే వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి. వాళ్ళ రోప్ మ్యామ్, పెళ్లిలో యూజ్ చేస్తున్న రోప్, తాళిలో వేస్తారు కదా. ఓకే, అవి వాళ్ళ డీటెయిల్స్. నైస్ అండి, నిజంగా నైస్ థాట్, నిజంగా చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇది నిజంగా ఎవ్రీ మదర్కి మెమరబుల్ అనమాట. చెప్పండి మేడం దీని డీటెయిల్స్. ఇది యాక్చువల్లీ బేబీ బర్త్ ఫ్రేమ్, దీనిలో కార్డ్ అంటే కన్సీవ్ అయిన దగ్గర నుంచి బేబీకి సంబంధించి ప్రతిదీ, బర్త్ అప్పటి వరకు అన్ని ప్రతి డీటెయిల్స్ ఇందులో ప్రిజర్వ్ చేస్తాము. ఓకే, ఇది వచ్చి ఇది ఫస్ట్ వాళ్ళు వేసుకున్న పూసలు దిష్టికి వేస్తారు కదా, అది ఇది కూడా 2 bangles డిస్ట్రిక్ వేసేది. ఇది బేబీ కార్డ్. ఓకే ఓకే, సో స్కానర్ కూడా, స్కానర్, నైస్ అండి, స్కాన్ చేసింది, చాలా బాగుంది. అండ్ వాళ్ళ మదర్ ప్రెగ్నెన్సీ ఫోటో, బర్త్ అప్పుడు తీసిన ఫోటో అండ్ తర్వాత ప్రెజెంట్ డెలివరీ ఇప్పుడు. అంటే వెయిట్ టైమ్ అంటే బేబీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఫ్రేమ్ లో వచ్చాయండి. నిజంగా బేబీకి బెస్ట్ గిఫ్ట్ అన్నమాట. మన బేబీస్ కి మనం బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అంటే ఇవి నిజంగా చాలా బాగుంది. మీకు ఇది ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇది ఇలానే ఇలానే ఉంటాయి, ఏమీ పాడవు. చాలా బాగుందండి ఐడియా, చాలా బాగుంది. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బేబీకి ఇవ్వాల్సిన బెస్ట్ గిఫ్ట్ అని నేనైతే అంటానండి. చాలా బాగుంది, ఎన్ని ఇయర్స్ అన్న వాళ్ళు వాళ్ళ బేబీస్ కి కూడా చూపించుకోవచ్చు కదా. నైస్ థాట్ మ్యామ్, నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కాస్టింగ్స్ చూస్తున్నామండి. చెప్పండి మేడం. ఇదైతే బేబీ కాస్టింగ్స్ అండి. ఇప్పుడు బేబీవి 2 hands 2 legs తీసుకొని మౌల్స్ తీసుకొని దాన్ని అంతా ఫినిషింగ్ పెయింటింగ్ చేసి ఇలా ఫ్రేమింగ్ లో మీకు చేసిస్తాం అనమాట. కంప్లీట్ గా ఒక ఫ్రేమ్ లో సెట్ చేసిస్తారు బేబీ కాస్టింగ్ లో. ఈ ఫ్రేమ్ లోకి వచ్చేసరికి మీకు బేబీ ఫోటో, బర్త్ డీటెయిల్స్ అండ్ కావాలంటే నేమ్ అవి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు, కస్టమైజేషన్ చేస్తాం. ఇప్పుడు కాస్టింగ్ అంటే ఒక బేబీని మీ దగ్గర తీసుకొస్తే మీరు చేసి కంప్లీట్ గా మొత్తం అంతా మీరే తీసుకుంటారు? అవునండి. ఓకే, కాస్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా పర్సన్ అయితే ఇక్కడ ఉండాలి. ఓకే, కాస్టింగ్ చేసే విధానం కూడా వీలైతే నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను చూడండి. ఇలా మీకు డిఫరెంట్ ఫ్రేమ్స్ అనమాట మీ ఐడియాకి తగ్గట్టు. ఇక్కడ మీరు చూసినట్లయితే బేబీ గర్ల్కి సంబంధించి ఒక హ్యాండ్ ఒక పాదం పెట్టారనమాట. అంటే మన ఇష్టమా అండి, ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు దాన్ని బట్టి, సైజ్ ని బట్టి ఫ్రేమింగ్ వస్తుంది మీకు.
మన ఇష్టం అంటే అండి, టూ హ్యాండ్స్ టూ లెగ్స్ కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఫ్రేమ్లో కూడా బేబీ యొక్క పిక్, వాళ్ళ బర్త్ డేటు, వెయిట్, హాస్పిటల్ నేము అన్ని కస్టమైజేషన్ చేశారు. ఇవి కూడా కస్టమర్స్ కి ఎలా మోడల్స్ అంటే మోడల్స్ కూడా ఇప్పుడు మీరు ఈ మోడల్లో కావాలి లవ్ ప్యాటర్న్స్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో వాటిని బట్టి కూడా మేము కస్టమైజేషన్ కూడా అవుతుంది. ఇదేంటి మేడం కంప్లీట్ ఫ్యామిలీ పిక్? కంప్లీట్ ఫ్యామిలీ ఫ్రేమ్ అండి. యాక్చువల్లీ ఇది ఫాదర్ ది మదర్ హ్యాండ్ బేబీది అనమాట. నైస్ నైస్. సో ఇది వచ్చేసి మీకు చాలా పెద్ద ఫ్రేమ్ లో వస్తుంది. చాలా బాగుంది యాక్చువల్లీ. బర్త్ డీటెయిల్స్, బేబీ ఫోటో అండ్ పేరు ఇలా అన్ని డిజైన్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాం మ్యామ్. మీరు ఇంకా తీసుకెళ్లి వాల్ కి తగిలించుకోవడం అంతే. ఓకే, ఆ ప్రింట్స్ మేము ఇస్తే మొత్తం మీరే సెట్ చేసి ఇచ్చేస్తారా? ఇప్పుడు ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటాయి మేడం? కాస్టింగ్స్ అండి ఇవన్నీ కూడా మీరు చేసినవి? అవును మ్యామ్, ఇవి కాస్టింగ్స్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మీకు మౌల్డ్ లోంచి రిమూవ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళు మౌల్డ్ ఇచ్చేస్తారు కదా, మేము తర్వాత తయారు చేసి బయటికి తీసాక ఇలా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ లేకుండా నార్మల్? ఫినిషింగ్ లేకుండా నార్మల్గా ఇలా ఉంటుంది. ఓకే ఓకే. ఇది ఫినిషింగ్ చేసి పెయింటింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మనకి నచ్చిన కలర్ లో పెయింట్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది గోల్డ్ అండ్ గ్రే కావాలి. ఇది గన్ మెటల్ కలర్, మీకు గోల్డ్ ఇంకా సిల్వర్ డిఫరెంట్ డిఫరెంట్ పింక్ బ్లూ అలాంటి షేడ్స్ కూడా ఉంటాయి. ఇవి ఎంతకాలం ఉంటాయి మేడం ఇలాగా మీరు ఫ్రేమ్ చేసి ఇస్తే? వీటికి లైఫ్ స్పాన్ వచ్చేసి 300-400 ఇయర్స్ వరకు ఉంటాయి. ఇయర్స్? 300-400 ఇయర్స్? నైస్ అండి. మేడం స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు మీకు ఫ్రేమింగ్ కాకుండా ఓన్లీ తీసి ఇచ్చేయడం అయితే 1000 రూపీస్ దగ్గర నుంచి ఉంటుందండి. ఓకే, అంటే ఇలా కాస్టింగ్ చేసి సింగిల్ కాస్టింగ్ మీకు 1000 రూపీస్ అవుతుంది. ఓకే, మీకు ఫ్రేమ్ ని మోడల్ ని బట్టి కాస్ట్ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకి చూసారు కదండి, నేను ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్, వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని మోడల్స్ చూపించాను. ఇలానే కాదు, మీకు నచ్చిన మోడల్స్లో మీకు నచ్చిన డిజైన్స్లో కావాలన్నా సరే వీళ్ళు కస్టమైజేషన్ చేస్తారనమాట. మీకు మెమరబుల్గా ఒక బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి మీ లవ్డ్ వన్స్కి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ముద్రా కాస్టింగ్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబరు అండ్ లొకేషన్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. నిజంగా మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి, బెస్ట్ కలెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.